గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులు ఉద్యోగులకు సక్రమ వలసల గురించి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారి ఆధ్వర్యంలో వజ్రపు కొత్తూరు మండలం బెండి వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మన రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రామభివృద్ది మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మన ప్రాంతం నుండి అనేక మంది వలస కూలీలు వివిధ దేశాల్లో పనుల నిమిత్తం వెళ్లడం జరుగుతుందని, ఈ క్రమంలో చాలా మంది వలస కార్మికులు లేదా ఉద్యోగులు కొంతమంది ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారని, అలాగే వర్క్ వీసాలకు బదులు టూరిస్ట్ వీసాలు ఇవ్వడంతో చాలా మంది వీటి తేడా తెలియక విదేశాలకు వెళ్లాక చాలా అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. అలాగే విదేశాల్లో మరణించిన వలస కార్మికులు లేదా ఉద్యోగుల కుటుంబాలు నానావస్థలు పడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిదిరి అప్పలరాజు, సీఈఓ దినేష్, ఎంఆర్ఓ, ఎంపీటీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ ఓపెన్ చేస్తే నవరుడే వస్తా ఉన్నారు. ఈ ఉద్దాన పోరాటాలకు తీసుకెళ్లి బహిరంగం పెట్టారు. ఓ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇదో మా చంపేస్తున్నారు, మేము చచ్చిపోతున్నాం, మాకు పోయిన గ్యాస్ పెట్టారు. ఈ రకమైనటువంటి ఒక పెద్ద ఉద్యమం మాదిరి తయారు చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో వెంకట గారు నేను సుమారుగా ఒక వారం రోజులు కంటిన్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక రెండు కంపెనీలు 800-900 మంది మైగ్రెంట్స్ మధ్యలో ఎంబసీస్ కోఆర్డినేట్ చేస్తాం. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే స్ట్రాక్ అండ్ ఎవరైతే చిక్కుపోయారో వాళ్ళు తీసుకొని రావడం అనేది ఒక ఇది. అయితే తీసుకొచ్చేటటువంటి సమయంలో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందే విధంగా తీసుకొని రావడం అనేది మరో ఇది. మనవల కోరిక ఎలా ఉంటాయంటే, ఢిల్లీలో దిగారు ఒకడు, ఆ పేరేంటి, ఢిల్లీలో దిగినట్టు నారాయణ టికెట్స్ బుక్ చేసి విజయవాడ తీసుకొచ్చు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత సీఎం గారిని ఒకసారి కల్పిద్దామని అనుకున్నాం. అది అసెంబ్లీ సమావేశాలు ఆడడం వల్ల కుదరలేదు. మళ్ళీ ఇక్కడ నేను కూడా కలవడం నాకు సాధ్యపడినావేమో బిల్స్ ఏ ఉన్నాయని ఆ రోజు రైట్ మీకు గుర్తుండదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు మనకి, ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా. రేపాటిలో ఒక ఆయన చనిపోయాడు. అది ఎక్కడైతే ఎక్కడ కజకిస్తాన్ రష్యాలో ఆ బాడీని తీసుకొని వచ్చాం కోవిడ్ సమయం. వియత్నాం షిప్ లో కూడా చనిపోయాడు. వాళ్ళు మన పాపటెక్లి లింగాల వాడు వృషం వాళ్ళ అబ్బాయి షిప్లు అసలు తీరానికి రానివ్వడం లేదు. ఫ్లైట్స్ అలాంటి టైంలో ఒకటి ఒక బాడీ తీసుకొచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. మా ఊరు రాజేష్ రెడ్డి అని వాడు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో చిక్కుపోయాడు కోవిడ్ టైంలో, వాడు కూడా రప్పించాం. బహిరే వాట్ నాట్ ఎవ్రీవేర్. ఇది మన ప్రతి గ్రామంలో ఉన్న